प्रथम चिकित्स चयन में मेलकल अंदर ने रेड क्रॉस जिला శేక చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులో 3 రోజులు సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రథమ చికిత్స తెలిసి ఉండడం వలన డాక్టర్ దగ్గరకు వెళ్ళే లోపు ప్రమాద స్థితిని తగ్గించి ప్రాణాలను కాపాడొచ్చన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ సుధీర్ నాయుడు, స్టేట్ ఎంసీ మెంబర్ రవిప్రకాష్, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎడవల్లి సురేష్, గన్నం ప్రసన్నాంజనయ, దాసరి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ స్టేట్ కోఆర్డినేటర్ గంటా వెంకట, రవికుమార్, సెక్రటరీ మస్తానయ్య, డిఎఫ్ఓబి వంశీకృష్ణ, రామకృష్ణ, శివప్రసాద్, గోపీకృష్ణ పాల్గొన్నారు. శిక్షణ పొందిన 40 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. మాక్ డ్రిల్ నిర్వహించారు. నేచురల్ యాక్సిడెంట్స్ ఎక్కడన్నా రోడ్డు మీద జరిగినటువంటి యాక్సిడెంట్స్ కానీ లేదా బిల్డింగ్ మీద నుంచి పడినప్పుడు లేదా స్నేక్ బైట్స్ కానీ ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం ఎలా అనే దాని గురించి ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. సమాజంలో మనం చూస్తా ఉన్నాం హాస్పిటల్స్ ఉంటాయి కానీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు సరైనటువంటి ఫస్ట్ ఎయిడ్ లేక చాలా మరణాలను మనం గమనిస్తూ ఉంటాం. మరి ప్రాపర్ గా గనక యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో కొంత ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తర్వాత గనక హాస్పిటల్ గనక షిఫ్ట్ చేయగలిగితే చాలా మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం వాళ్ళు మొత్తం. ఈరోజు చూస్తా ఉన్నాం ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు చాలా మంది ఏం చేయాలో తెలియక ఏదో 188కి ఫోన్ చేశామనే ఆలోచనతో కామ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ చిన్న కొంత టైంలోనే వాళ్ళకి కొంత రిస్క్ జరగడం, హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా రికవర్ కాకపోవడం జరుగుతూ ఉంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వీధుల్లో కూడా డాక్టర్స్ ఉండలేకపోవచ్చు. ఈరోజు ఒక ప్రొఫెషనల్ డాక్టర్స్ మనకు చాలా తక్కువ అందుబాటులో ఉన్నారు. మరి ఇట్లా ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ కనుక ప్రతి వీధిలో కనుక ఉండగలిగితే మనం అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకొని మనం చాలా మంది ప్రాణాలను కాపాడగలుగుతాం అన్న ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి కార్యక్రమాలని రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా శాఖ కూడా గడిచిన కొంతకాలంగా ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. అయితే ఈ మధ్య కోవిడ్ సందర్భంగా ఈ క్యాంపులు ఇట్లా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించలేకపోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి నెలలో కూడా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని, రాబోయే రోజుల్లో ఈ రెడ్ క్రాస్ ద్వారా ట్రైనింగ్ పొందుతారని ఆశిస్తున్నాం. అలానే మనకు అనేక కంపెనీలు ఉన్నాయి, శ్రీ సిటీ కావచ్చు, ఇట్లానే కృష్ణపట్నం పోర్ట్లో కావచ్చు, అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఈ ట్రైనింగ్ని కూడా ఇస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్లో కూడా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని అందరికీ కూడా తెలియజేస్తాము.